తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా అర్జున్ మన ముందరకు వస్తున్నాడు తను ఎంపిక చేసుకున్న పాట రచన మల్లాది రామకృష్ణశాస్త్రి గారు సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు గానం ఘంటసాల మాస్టారు పివి శ్రీనివాస్ గారు రఘునాథ్ పాణిగ్రాహి జయభేరి సినిమా నుంచి మది శారదాదేవి మందిరం మదిశారదాదేవి మందిరమే Yeah.
ఎదురుకుండా సరస్వతీ దేవిని కూర్చోపెట్టి స్వరార్చన చేసినట్టుగా అనిపించింది. ఆ దృశ్యాన్ని ఆవిష్కృతం చేశారు కళ్ళ ముందు. మాటలు లేనప్పుడు సైలెంట్గా ఉండడం మంచిది. ఇంత బాగా పాడేస్తే ఇంకా నాకేముంది పని ఇక్కడ? కొలిచే వారిని, కొలిచే కొలిచే అంతే, కొలిచే అని అంటున్నారు. కొలిచే చాలా గొప్ప పాట. నాలుగే లైన్లు చరణం, రెండే లైన్లు పల్లవి. అచ్చమైనటువంటి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి నుడికారం, రాగభావం అమరే గమకముల, నాద సాధనలి దేవికి పూజ, తరళతానములే హారములవు వరదాయినిగని గురు తిరిగిన వారి మది శారదాదేవి మందిరమే. ప్రతి వాళ్లకు ప్రాక్టీస్ చేసేటటువంటి, ప్రతి వాళ్లకు సంగీతం నేర్చుకునే వాళ్ళకి ఒక ప్రార్థనా గీతంగా ఉండవలసిన పాట. అంత గొప్పగా రాశారు ఆయన, మహానుభావులు పిండియాల నాగేశ్వరరావు గారు అంత గొప్పగా చేశారు. ఘంటసాల మాస్టర్ పాడడం గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీనివాస్ గారు, తర్వాత రఘునాథ్ పాణిగ్రాహి కూడా ఏం తక్కువగా పాడలేదండి. వాళ్ళు కూడా పక్కన మాస్టర్కి అంత అనుబంధంగా ఉండి, అంత చక్కగా అనుసంధానంగా వారితో కలిసి అంత బాగా పాడడం అనేటటువంటి గొప్ప విశేషం. చాలామందికి రఘునాథ్ పాణిగ్రాహ అంటే ఎవరు చాలామందికి తెలియదు. ఆయన యాక్చువల్గా ఫ్రమ్ ఒరిస్సా. వారికి మొట్టమొదటి అవకాశం ఇచ్చింది, నేను కరెక్ట్ అనుకుంటే, సుశల దర్శనమూర్తి గారు అనుకుంటాను. ఇవాళకి కూడా పెద్దవాళ్ళకు గుర్తుంటుంది, ఆయన పాడిన ఒక పెద్ద మోస్ట్ పాపులర్ సాంగ్, లీల గారితోటి సుశీల గారితోటి కలిసి పాడిన పాట, చల్లని రాజా చందమామ నీ కథలన్నీ తెలిసాయి ఓ చందమామ నా చందమామ. ఆ రోజుల్లో ఘంటసాల గారు నాగేశ్వరరావు గారికి పాడుతున్న రోజుల్లో కూడా ఈయన చేత పాడించి ఆ పాట అంత పాపులర్ అయింది. అందులోనే ఏనాడు కనలేదు ఈ వింత సుందరిని ఆ పాట కూడా ఆయన పాడింది. తర్వాత అమర సందేశం సినిమాలో పాడారు ఆయన. చాలా 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 సినిమాల్లో మంచి హిందుస్థానీ సంప్రదాయ సంగీతాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తి. వారి భార్య సంయుక్త పాణిగ్రాహి చాలా గొప్ప ఒడిస్సీ డాన్సర్. ఈ కుర్రాడిలో ఇంకో గొప్ప విశేషం ఏంటంటే, మామూలుగా ముగ్గురి గాత్రాలను పాడుతున్నప్పుడు ఎవరికి తెలియకుండానే మనం ఆ గాత్రం లోపలికి వెళ్ళిపోయి వాళ్ళలాగా పాడడానికి ప్రయత్నిస్తాం. అలా కాకుండా అతను అతనిలాగా పాడారు. ఆ దానికి మనం అభినందనలు ఇంకా ఎక్కువగా తెలియచేయాలి.